నోబెల్ ప్రైజెస్లో 40% యూదులకు, మిగిలిన 60% మిగతా ప్రపంచానికి దక్కాయనే వాస్తవం తెలిస్తే మీరు స్టన్ అయిపోతారు. యూదులు ఎక్కువ మంది లేరు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వారిని అందరూ చంపేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మరియు జర్మనీ అధికారులు 60 లక్షల యూదులను స్వచ్ఛమైన ఆర్యులు కాదని పిచ్చి కుక్కలను చంపినట్టు చంపారు. అలాగే గత 4000 సంవత్సరాలుగా మహమ్మదీయులు, క్రైస్తవులు వారి మతం డెవలప్ కోసం యూదులను ఊచకోతకోస్తున్నారు. పాపం యూదులకి అందరూ వ్యతిరేకులే, అందుకే మొత్తం మానవాళిలో యూదుల జనాభా అతి తక్కువ శాతం అవుతుంది. అయినా కూడా చరిత్ర చూసుకుంటే 40% నోబెల్ ప్రైజెస్ యూదులకే దక్కాయి, ఎందుకంటే యూదులు అందరికంటే చాలా తెలివైన వారు. మీకు తెలుసా, కార్ల్ మార్క్స్ ఒక యూదుడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక యూదుడు. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా, జీసస్ కూడా ఒక యూదుడే. కావాలంటే చెక్ చేసుకోండి. చాలామంది జీసస్ ఒక క్రిస్టియన్ అని అనుకుంటారు, కానీ అది శుద్ధ తప్పు. చరిత్ర తెలియని గొర్రెలే చరిత్రని కప్పిపుచ్చడానికి మాట్లాడే మాటలవి. అలాగే జీసస్ బర్త్డే డిసెంబర్ 25 అనుకొని జీసస్ బర్త్డే సందర్భంగా అందరూ క్రిస్మస్ జరుపుకుంటారు. నిజానికి జనవరి 6న జీసస్ జన్మించాడు. డిసెంబర్ 25 జీసస్ పుట్టాడని బైబిల్లో ఎక్కడా లేదు. కావాలంటే ఒకసారి బైబిల్ చెక్ చేసుకోండి. ఇదే విషయాన్ని క్రైస్తవ మత పెద్దలైన పోపులు కూడా ఒప్పుకున్నారు. దీని గురించి డెప్త్గా మనం వేరే పాడ్కాస్ట్లో మాట్లాడదాం. యూదులు అందరికంటే చాలా తెలివైన వారు. జీసస్ సగం మానవాళిని క్రైస్తవం వైపు మళ్లిస్తే మిగిలిన వారిని కార్ల్ మార్క్స్ సామ్యవాదం వైపు మళ్లించాడు. అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ మొత్తం ప్రపంచాన్ని తన సైకాలజీతో ప్రభావితం చేశాడు. మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అణుశక్తిని, ఆటం బాంబులను సృష్టించాడు. ఈ 4 కూడా యూదులే. 2019 నాటికి ప్రపంచంలో యూదుల జనాభా 1,40,00,000. ఈ 1,40,00,000లో 40% ఇజ్రాయిల్లోనూ, మిగతా 60% ప్రపంచంలో అక్కడక్కడ సేఫ్టీ చూసుకుని బ్రతుకుతున్నారు. అతి పురాతన మతాల్లో యూదు మతం కూడా ఒకటి. ఈ మతస్థులు విగ్రహాన్ని పూజించరు. వీరి పవిత్ర గ్రంథం తోరాహ్, యూదుల ప్రార్థనా మందిరాన్ని సినగాగ్ అంటారు. వీరి మతస్థాపకుడు మూసా, పేరు బాగుంది కదా.